రేమోన్మాజులను కఠినంగా శిక్షించాలని తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరులో హత్యకు గురైన తేజస్విని కుటుంబాన్ని ఆమె పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టపగలే గూడూరులో తేజస్విని వెంకటేష్ అనే ప్రేమోన్మాది అతి కిరాతకంగా గొంతు కోసి చంపి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగల్చడం బాధాకరం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాదులకు సమాజంలో బతికే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల జగన్ పాలనలో మృగాళ్లు రెచ్చిపోతున్నారని 116 మందికి పైగా మహిళల మీద దాడులు జరిగితే రోజక్క చెప్పినట్లు ఇంతవరకు జగనన్న గన్న ఎత్తుకుని ఎప్పుడు రాలేదని దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్లు అట్టహాసంగా ఓపెన్ చేసి ఎంతమందికి న్యాయం చేసి అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మొన్న దిశ యాప్ పెద్ద ఎత్తున ఆర్భాటాలు చేసి హడావుడిగా దిశ న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్ మహిళా హోంమంత్రి మహిళా కమిషన్ ఎప్పటికన్నా నిద్రలేచి తేజస్విని దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్కి కఠినంగా శిక్షించాలన్నారు. ఈరోజు ఈ సంఘటన మనసు చాలా కలచివేస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరగా 416 మంది అభాగ్యులని ఇటువంటి కిరాతకంగా ప్రేమోన్మాదులు వాళ్ళ ఇష్టానుసారంగా రేప్ చేసి చంపేసి ఇట్లా ఎంతో మందిని కూడా దాడులు జరుగుతా అంటే వీళ్ళు ఉన్న చట్టాలని కూడా ఉపయోగించుకోకుండా కొత్త చట్టాలని ప్రవేశపెట్టారు. దిశ చట్టం, దిశ చట్టంతో 21 రోజుల్లో ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుంది, వారికి కఠినమైన శిక్ష కూడా అమలవుతుంది అన్నారు. 416 కేసులు జరిగితే ఇంతవరకు ఒక్కరికంటే ఒకరికన్నా న్యాయం జరిగిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిన్న గూడూరు నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఎవరిచ్చారండి ఆ వెంకటేష్ అనే అతనికి ఈ అమ్మాయిని చంపే హక్కు ఎవరిచ్చారు అంటే ఎంత భయం లేనితనమో చూడండి. కన్న తల్లిదండ్రులు 21 సంవత్సరాలు కని పెంచి ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉండవలసిన అమ్మాయిని ఈరోజు కిరాతకంగా వాడు చంపేస్తే ఇంతవరకు ఎవరు స్పందించలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ తల్లిదండ్రుల బాధని వర్ణనాతీతం ఇటువంటివి ఎంతమంది ఇంకా బలవ్వాలి, ఎంతమంది బలవుతాయి ఈ ప్రభుత్వం కనువిప్పు కలిగి వీళ్ళకి కఠినమైన శిక్షలు అమలవుతుందో కూడా తెలియజేయాలి. ముఖ్యంగా నిన్న కాకుండా మొన్న దిశ యాప్ కూడా సృష్టించారు. ఈ మధ్యంతా ఆర్భాటంగా దిశ పోలీస్ స్టేషన్లు కూడా పండుగ వాతావరణంలో రిబ్బన్ కట్టింగ్లు చేశారు. ఇప్పటి వరకు ఒక కేసైనా ఒక్కరికన్నా న్యాయం జరిగిందా? లేదు. పోనీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా న్యాయస్థానాలు దిశ న్యాయస్థానాలు పెడతారంట. ఎందుకండి ఈ న్యాయస్థానాలు అంటే న్యాయం జరగలేని న్యాయస్థానాలు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ శ్వేత అనే ఈ అమ్మాయికి, తేజస్విని అనే అమ్మాయికి సత్వరమే అంటే దిశ చట్టము ఇట్లా ఊపితే వెంటనే పోలీసులు వస్తారు ఇవంతా మాకు వద్దండి. దయచేసి ఇకనన్నా ఇంకా వేరే ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలు చనిపోక ముందే వీళ్ళు కళ్ళు తెరిచి వెను వెంటనే ఈ దిశ చట్టం నిన్న కాకుండా మీకు నిజంగా చిత్రశుద్ధి ఉంటే నిన్న కాకుండా మొన్న దిశ యాప్ని రిలీజ్ చేశారు. ఈరోజు మొదటి కేసు ఫైల్ చేయండి. వెంకటేష్ అనే అబ్బాయికి కఠినంగా 21 రోజుల్లో శిక్ష వేసి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.